కాకికి అన్నం ఎందుకు పెట్టడం కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాం జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలున్నాయి దీని ప్రకారం శని భగవానునికి కాకి వాహనంగా పరిగణిస్తారు సాధారణంగా ఏదైనా నోములు వ్రతాలు ఆచరిస్తే నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో కాస్త దానం చేయడం ద్వారానో కాకులకు పెట్టడం ద్వారా ఆ వ్రతం పరిపూర్ణమైందని భావించాలి వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ దానం చేయడం నోరులేని జీవాలకు పెట్టడం చేయాలి కాకి సనైశ్చరుని వాహనం మనము భోజనం చేసే ముందు అన్నము దేవునికి నివేదనం చేసి కాకి పెట్టమని మన పెద్దలు శాస్త్రము చెబుతున్నది కాకి సనైశ్చరుని వాహనము మరియు మన పితరులు కూడా కాక స్వరూపములో మన చుట్టూ తిరుగుతూ ఉంటారు కాకి యమలోక ద్వారమందు ఉంటూ యమునికి దూతగా వ్యవహరిస్తూ ఉంటుంది కాకి అన్నము పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితరులు ఆశ్వాసము చెంది మనకు ఆశీర్వాదములు ఇస్తారు కాకి అపర కార్యాడులందు మరియు శ్రాద్ధ దినమందు అన్నము ముట్టకపోతే మన పితరులకు మనపై ఆగ్రహం లేక కోపం ఉందనేది పెద్దల మాట అందువల్లే కాకి అన్నము ముట్టే వరకు తాపత్రయపడి ముట్టిన తరువాత భోజనం చేస్తారు గయలో మనం పిదాడులను వేసే శిలకు పేరు కాక శిల అని పేరు ఆ శిలపై పిందములు ఉంచి మన పితరులను ప్రార్థిస్తే కాకి తానొక్కటే భుజించకుండా కావు కావు మని కేకలు వేసి తన వారినందరినీ చేర్చుకొని అన్నము తింటుంది అంత గొప్ప వివేకము గల ప్రాణి కాకి గరుడ పురాణం మరియు తదితర పురాణములు మన పితరులు కాక రూపములో భూలోక సంచారం చేస్తూ మనము సమర్పించే అన్నము తింటూ మనలను ఆశీర్వదిస్తారు కాకి అన్నము పెట్టే దాని వలన కుటుంబమున అన్యోన్యత సఖ్యత కలిగి ఉంటారు శని దేవత వాహనం కాకి అందువల్ల మనకు శని అనుగ్రహం కూడా కలుగును కాకి ఎవరికీ హాని చేయని ప్రాణి మన చుట్టూ ఉండే అశుద్ధములను తొలగించటంలో మనకు సహాయపడుతుంది కాబట్టి కాకి అన్నం పెట్టడం అనే ఆచారం కూడా మన పెద్దలు ఏర్పాటు చేసి ఉంటారు ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని అందుకే వారు మరణించిన తిథులు అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది